అలాగే ఇక మా సప్తగిరి నాన్నకుందంత కామెడీ టైమింగ్ నాకు లేదండి, కానీ చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను చూసి ఎంత మంగమ్మ గారు మనోడు చేసినా, ఎంత అనుసూయమ్మ గారు అల్లుడు చేసినా, ఎంత నారీ నారీ నడుము మురారి చేసినా కూడా అదే ఈయన యాక్టింగ్ చూసి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. కామెడీ టైమింగ్ ఎందుకు మళ్ళీ నేను నన్ను పడమాట అప్పుడు. సో మరొకసారి అందరికీ ఎటువంటి పద్మ రకరకాల పాత్ర పోషించడానికి అవకాశం దొరికినందుకు, వాటిని అన్నింటినీ మీరు ఆదరించినందుకు, ఏంది హెయిర్ కటింగ్ చేయమనా? ప్లీజ్ మళ్ళీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక హనీ రోజ్ ఎంగడు నిన్ను అర్ధ అంగడి నిన్నుదండ అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డామన్నాను. ఈ అమ్మాయి చూడడానికి ఇప్పుడు సినిమాలు చూస్తారు పాత్ర, ఈవిడ పాత్ర గురించి కొన్ని పాత్రల గురించి నేను చెప్పను, ఈ స్టేజ్ మీద చెప్పదలుచుకోలేదు. కొన్ని సినిమాలు కొన్ని క్యారెక్టర్లు అలాగా నిక్షిప్తంగా అదే ఉండాలి, రహస్యంగా ఉంటేనే సినిమాలు పండుతాయి. తెలుగులో మొదటి సినిమా, మరి ఆ పాత్రలో నేను సినిమాలో ఎవరన్నా చూడదు, కానీ చూడగానే మాత్రం తెలిసిపోతున్నాను ఫేస్ రీడింగ్ లాగా. అంటే ఓ భలే అమ్మాయిని పట్టారండి. బ్రహ్మాండమైన పాత్ర సినిమాలో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అణువణువులో ఆ పాత్ర నింపుకొని ఆవిడ చూపించిన నటన మహాద్భుతం. శృతి హాసన్ గురించి అంటే నటనలో విశ్వరూపం, అలాగే వేషధారణలో మరి దశావతారం, అలాగే మిగతా మాబోటి నటులందరూ కూడా తాను వేసిన ప్రతి అడుగు ఒక మార్గదర్శకంగా నిలిచిపోయిన భారతీయ చలనచిత్రరంగంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఇబిడించుకున్న కమల్ హాసన్ గారి అమ్మాయి. ఇందాక సాయి మాధవ్ గారు, బుర్ర సాయి మాధవ్ గారు మంచి మాట చెప్పారు, డిఎన్ఏ ఇద్దరు డిఎన్ఏలు కలిస్తే అవుతుందని. అటు కమల్ హాసన్ గారి డిఎన్ఏ, ఇక్కడ ఎన్టీ రామారావు గారి డిఎన్ఏ.